А через это как ты сейчас был? Эй, тебе лежит! С вами! టౌన్ టిఆర్ఎస్ ప్రెసిడెంట్ యాలం కిషన్ గారు వేదికపై ఆశీర్వ కోరుతున్నాం మనవి చేస్తున్నాం. అలాగే మహేష్ బిల్లా మహేష్ గారు, శ్రీధర్ గారు వేదిక ఆరంభించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. షార్ట్ టైం లో మాకు ఇచ్చిన ప్రోగ్రానికి వచ్చిన వారికి డైరెక్టర్ స్కూటీ సెక్రటరీ గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. అలాగే ఈ వర్క్స్ అన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గారిని ఏఈ గారిని కూడా వేదికను అలంకరించవలసి కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన అతిథులకు సన్మానం. ఆదిరెడ్డి గోవర్ధన్ గారి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఆదిరెడ్డి గారికి పృథ్వీరాజ్ గారు డైరెక్టర్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సుగమణి గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. హలో, ఏరియా నిండ సభకు నిండ దండాలు. సమావేశం ప్రారంభానికన్నా ముందు, ఎందుకంటే లక్కీ అధ్యక్షుడైన ఈ గంగారెడ్డి గారిని వైస్ చైర్మన్ గారు సన్మానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతాంగానికి చేస్తున్న సేవలు, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డగా రైతాంగానికి సమయానుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల భాగంగా మేము ఒక చిన్న వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో ఎన్నో పంటలు వచ్చిన మొక్కలు వచ్చినాయక్క. పట్టాలు 125 రూపాయలు కింటాలు మక్కలు అమ్మాలనుకుంటే 900 రూపాయలు. ఇది మీ పార్లమెంట్ నియోజకవర్గంలో, ఎందుకంటే ఇక్కడ మీ నాయకత్వం, స్థానిక శాసనసభల నాయకత్వం, మిగతా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు లోని ముఖ్యమంత్రి గారు ఎకరానికి 4000 రూపాయలు, రెండు పంటలకు 8000 ఇస్తామని చెప్పి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన పార్లమెంట్ లో కూడా మీరు ఇది కేసీఆర్ వ్యవసాయ ప్రాంగణం తెచ్చి రైతులకు సరైన గిట్టుబాటు ధర, ఎందుకంటే ఈ రోజు వరకు రైతు పండించుకునేందుకు సపోర్టింగ్ ఇస్తున్నాం మనం, కానీ అమ్ముకునేందుకు మార్కెట్ పోయడం. నిజామాబాద్ ఎంపీ అక్క కల్వకుంట్ల కవిత గారు, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్పొరేటర్లు, నాయకులు అందరు కూడా పేరు పేరు నమస్కారం. మీడియా మిత్రులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా
దసరా పండుగ శుభాకాంక్షలు. దసరా సందర్భంగా ఈరోజు మన ఈ అసోసియేషన్ అధ్యక్షుడు మాధవ్ ముజరాజ్ ఆయనకు చెప్పిన మీకు ఏం కాదు, మేము అభయం ఇస్తున్నాం, మీరు రండి. వాళ్ళకు ఒకటికి రెండు సార్లు మేము కన్వే చేసినాం. చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకొని ఈరోజు ఇంత బ్రహ్మాండమైనటువంటి మార్కెట్ని ఉపయోగంలోకి తీసుకొస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న మార్కెట్లలో నిజామాబాద్ మార్కెట్ కూడా చాలా ఒక పెద్ద మార్కెట్. మరి ఈనాంలో కూడా మనకు మొదటి ప్రైజ్ అవడం, ఇక్కడే ప్రధానమైనటువంటి మార్కెట్ ఉండడం, ఇక్కడే వెజిటేబుల్ మార్కెట్ ఉండడం, పక్కనే నిన్ననే మేము అనుకున్నాం ఫ్లవర్ మార్కెట్ కూడా ఇక్కడే పెట్టాలనుకున్నాం అంతా. ఎందుకంటే రైల్వే స్టేషన్ దగ్గర చాలా ఘోరాతి ఘోరంగా రోడ్ల మీదనే ఫ్లవర్స్ పెరిగేటటువంటి పరిస్థితి ఉంది, అవన్నీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి హోల్సేల్ మార్కెట్ పెట్టాలని. అంటే నగరంలో అభివృద్ధితో పాటు ఎక్కడ పోయినా చెప్పుకోనందుకు మాకు ఒక పని చేసామని సంతృప్తి ఉంది. ఈరోజు ఇప్పుడు వస్తా ఉంటే అక్క అడిగిండు అక్కడ ఒక పెద్ద నాల పోతుంది, మరి మార్కెట్లో నుంచి పోతుంటే ఇబ్బంది కదా అని చెప్పేసి. అయితే ఒకసారి మార్కెట్లో పర్యటించడానికి వచ్చినప్పుడు ఒక మార్కెట్ కమిటీ అధికారులని మేము వెంటనే సంప్రదించి ఇంత పెద్ద నాలా పోతుంది, చాలా ప్రమాదకరం, అక్కడ అమాలీలు ఉంటారు, లేకపోతే రైతులు ఉంటారు, రోజు పనిచేసినటువంటి వాళ్ళు ఉంటారు, వెంటనే దీన్ని కవర్ చేయాలని చెప్పేసి కోరినాం. అప్పుడు 95 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు శాంక్షన్ చేసి మొత్తం మేము వచ్చిన తర్వాత ఆ నాలని కవర్ చేస్తాం మార్కెట్లో ఎండింగ్ నుంచి చివరి వరకు. మరి అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో కవర్ షీట్స్ కూడా మనమే వచ్చిన తర్వాత చేసినాం అంట. కాబట్టి మాకు కూడా సంతృప్తి ఇస్తుంది మార్కెట్లో మేము వచ్చిన తర్వాత చేసినామని చెప్పేసి. మరొకసారి ఈ హోల్సేల్ సోదరులందరూ కూడా నేను విజయనగరం వచ్చినటువంటి పెద్దలు మన ఎంపీ గారు వైద్యం గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి దివ్యా దినేష్ గారు, అదేవిధంగా మేయర్ శ్రీమతి ఆకృష్ ప్రాంత గారు, సోదరుడు మా సహచర శాసనసభ్యుడు గౌరవనీయులు గణేష్ గుప్తా గారు, సోదరుడు మన పోదన్ ఎమ్మెల్యే గారు షకీల్ అహ్మేద్ గారు, సోదరుడు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు, దఫేదర్ రాజు గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, చంద్రశేఖర్ రెడ్డి వాయత్రి గారు టిఆర్ఎస్ తాజా మాజీ జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా అలీం సోదరుడు ఫెడ్ క్యాప్ చైర్మన్ హైదరాబాద్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ మరి డైరెక్టర్స్, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు సీనియర్ నాయకుడు దినేష్ గారు, వెజిటేబుల్ మార్కెట్ గౌరవనీయులు మన ఎంపీ గారి ద్వారా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా మంచి రోజు సుదినంగా భావిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు కూడా నేను మరియు గౌరవ శాసనసభ్యుడు గణేష్ గుప్తా గారు ఇద్దరం కూడా వచ్చి ఈ యార్డ్ను చూడడం జరిగింది. ఎందుకంటే గతంలో చాలామంది వ్యాపారస్తులు ఇక్కడ వద్దు అని చెప్పినప్పుడు వచ్చి మేము చూడడం జరిగింది. వచ్చి చూసిన తర్వాత నాకు తృప్తిగా అనిపించింది, కానీ వాళ్ళకేం చెప్పలేకపోయినాం మేము. ఈరోజు ఇంత నీట్గా తయారు చేసి ఇంత మంచి మార్కెట్ను మీకు అప్పగిస్తున్నందుకు మీరు సంతోషంగా ఉండాలి. అదేవిధంగా ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులున్నా మనకి ఎంపీ గారు మనం మేమందరం ఉన్నాం కాబట్టి ఇబ్బందులు ఏమి లేవు. ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క వ్యాపారస్తులకు నేను కూడా ఒక రైతుగా వచ్చే సంవత్సరం నుంచి కూరగాయల సప్లై చేసే కార్యక్రమం పెట్టుకుని నేను చేస్తున్నాను కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు. నేను కూడా సప్లై చేస్తాను కూరగాయలు వచ్చే సంవత్సరం నుంచి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ. మరి ఇవాళ నిజంగా మా సంతోషం ఏంటంటే మనకు ఎంపీ గారు మన కాన్స్టిట్యూన్సీ ఆయన కూతురు కాబట్టి వారికి అన్ని విషయాలు తెలుసు, జిల్లా విషయాలు అన్నీ తెలుసు, మన జిల్లా ఎక్స్పర్ట్ కూడా తెలుసు కాబట్టి మనం మేము కూడా ఎప్పటికప్పుడు వారికి చెప్తా ఉంటాం సమస్యలన్నీ వారు పరిష్కారం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. ఏమున్నా కానీ ఫ్రీగా వారితో మాట్లాడచ్చు, మరి ఎలాంటి పెద్ద సమస్యను కానీ తీర్చడంలో వారు తిట్టారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేవు. మేమందరం కూడా వారికి చెదురుబదురుగా ఉన్నాం, మాకు కూడా ఏదో తెలుసుకుంటే తప్పకుండా వారితో కలిసి మాట్లాడి పరిష్కారం చేసే దిశలో కార్యం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. ఢిల్లీలో కొత్త వెజిటేబుల్ మార్కెట్ యార్డ్ ఓపెనింగ్కి నాయకత్వం వహిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ దివ్యా దినేష్ గారికి, అలాగే మార్కెట్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు నిజామాబాద్ ఎంపీ
కవితక్క గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బిగాల గణేష్ గుప్తా గారికి, అలాగే నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అలాగే ఎమ్మెల్సీ శ్రీ భూపతి రెడ్డి గారికి, నిజామాబాద్ గ్రామ ప్రజలకు, నిజామాబాద్ పట్టణ ప్రజలకు, అందరికీ కూడా మన ఇతర కాన్స్టిట్యూన్సీస్ నుంచి వచ్చిన నాయకులకు, పాత్రికాయ మిత్రులకు, అధికారులకు, అనధికారులకు అందరికి కూడా పేరు పేరున నా ఒక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మళ్ళా ఈ శుభదినం ఏదైతే మన కొత్త కూరగాయల మార్కెట్ని ఈరోజు ప్రారంభం చేసుకున్నాం, ఇది కూడా మంచిగా నడవాలని దేవుడితోని ఆశిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మార్కెట్ కమిటీ వ్యవస్థని ఇంకా పటిష్టంగా బలంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో అనేక చర్యలు ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. ఏదైతే మా బోధన్ నియోజకవర్గంలో ఒక చిన్నగా చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలనుకుంటున్నా, గతంలో మా బోధన్లో ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారు ఉండే 18 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మరియు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి కూడా 18 సంవత్సరాలలో ఓన్లీ 7,800 మెట్రిక్ టన్ గోదాములు కట్టిండు. కానీ బోధన్ నియోజకవర్గంలో గౌరవ ఎంపీ గారి చొరవతోని ఈరోజు ఓన్లీ 3 సంవత్సరాల్లోనే 22,500 మెట్రిక్ టన్ల గోదాములు ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఈరోజు మంత్రి గారి చొరవతో ఎంపీ గారి చొరవతో ఈరోజు కట్టుకున్నామని చెప్తున్నా. అంటే వాళ్ళు చేయలేని 18 సంవత్సరాల్లో చేయలేని పని ఈ 3 సంవత్సరాల్లో వారికి 3 అంతలుగా ఈరోజు గౌరవ ఎంపీ గారు, మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి ఆశీస్సులతోనే ఈరోజు బోధన్ నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున రైతులకు తగిన గిట్టుబాటు ధర కలిగియాలనే ఉద్దేశంతోనూ, వారి యొక్క సరుకుని వారు భద్రతగా వారి యొక్క ధర వచ్చే వరకు భద్రతగా పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పెద్ద ఎత్తున బోధన్ నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఈరోజు గోదాములు కట్టుకున్నాం. ఏదైతే అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రైతులకు మేలు చేయాలా, రైతుల అభివృద్ధి చేయాలా అని, రైతుల సంక్షేమం కొరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక పథకాలు చేస్తూ ఉన్నారు. మార్కెట్ కమిటీలో కూడా ఈరోజు మొన్ననే మళ్ళా గత నేను రాజకీయాల్లో ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్నా, 20 సంవత్సరాల్లో మినిమల్ కొనుగోలు కేంద్రాన్ని ఎప్పుడు కూడా చూడలే, ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా మినిమల్ కొనుగోలు చేసే దాఖలాలు లేవు. ఈరోజు 3,000 రూపాయలు మార్కెట్లో ధర ఉంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 100% వారికి న్యాయం చేయాలా, ప్రతి ఒక్క పంటకు మనకు తగిన ధర మనం ప్రభుత్వం తరఫున అందజేయాలనే ఉద్దేశంతోని ఈరోజు 5,400 రూపాయలు ఈరోజు గవర్నమెంట్ నుంచి ఎంఎస్పి ఈరోజు ఇస్తున్నాం. అలాగే మళ్ళా కందులు కూడా ఈరోజు మార్కెట్లో కందులు అమ్మాలంటే కూడా ధర లేదు, కానీ ప్రభుత్వం ఈరోజు 5,700 రూపాయలతోని ఈరోజు ప్రతి ఒక్క క్వింటల్కి ఈరోజు ధర ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉన్నది. సోయా మంది వరి పంటలు వేసుకున్నారు. మావత్ మొత్తం నిజామాబాద్ జిల్లాలో నా బోధన్ కాన్స్టిట్యున్సీలో 150,000 ఎకరాలు ఈరోజు వరి పంటలు వేసుకున్నారు. ఆ వరికి తగిన ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు 1,590 రూపాయల ధరని ఈరోజు ప్రభుత్వం అనౌన్స్ చేస్తున్నది. ప్రతి ఒక్క జగ కాటాలు కూడా చాలు చేస్తూ ఉన్నాం. అంటే రైతులకు సాగునీరు కానీ మళ్ళా వారికి యొక్క ఉపయోగపడే విధంగా అన్ని విధాలుగా ఈరోజు పెట్టుబడి కానీ సాగునీరు కానీ 24 గంటలు వచ్చే సంవత్సరం నుంచి ఉచిత విద్యుత్ కానీ, అంటే ఒక రైతు బ్రతకాలంటే ఏ విధంగా ఒక రైతు కాపాడుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాత్రి పగలు ఆలోచిస్తూ అన్ని విధాలుగా రైతుల సంక్షేమం కొరకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైతే ఒక రైతు 1 ఎకరం భూమి సాగు చేసుకోవాలంటే ముందుగా సాగునీరు అవసరం, అలాగే కరెంట్ అవసరం, తర్వాత పెట్టుబడి అవసరం. ఈ అన్ని కూడా వారికి ఉంటే శాశ్వతంగా వారు మంచిగా బ్రతుకుతారు రాబోయే రోజులు అనే ఉద్దేశంతోనే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కానివ్వండి, 2 పంటలకు మంచిగా కావాల్సినంత నీళ్ళు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు 1,000,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు ప్రణాళికలు చేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 1 కోటి ఎకరాల పైచెలకు ఈరోజు వారికి సాగునీరు అందజేయాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా ప్రణాళికలు చేస్తూ ముమ్మరంగా పనులు కూడా ఈరోజు నడుస్తూ ఉన్నాయి. రాబోయే సంవత్సరం నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా చాలు
అవ్వబోతుంది. అయితే మార్కెట్ కమిటీ ఏదైతే మార్కెట్ కమిటీ సంస్థని ఇంకా చాలా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ కమిటీ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతోని ఎంపీ గారు మళ్ళా రూరల్ ఎమ్మెల్యే గారి చొరవతోని ఈరోజు కొత్త మార్కెట్ కమిటీ చూస్తేనే ఎంత చాలా బాగా అనిపిస్తుంది. ఇలాంటి స్టెప్స్ ఇంకా కూడా ముందు ముందు తీసుకొని ఇంకా మార్కెట్ కమిటీని కూడా డెవలప్ చేస్తూ మళ్ళా రైతులకు అండగా ఉండే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు రైతుల పక్షపాతి కాబట్టి తప్పకుండా రైతుల సంక్షేమం కొరకు ఎప్పుడు కూడా పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. మళ్ళా ఈ మార్కెట్ కమిటీ నిజామాబాద్ మార్కెట్ కమిటీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్ కమిటీ కాబట్టి ఈ మార్కెట్ కమిటీ కూడా మా ఎంపీ గారి ఆశీస్సులతో ఇంకా డెవలప్ కావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మళ్ళా చైర్మన్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్ స్థానిక నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్. నిజంగానే ఈరోజు చాలా మంచి రోజు. ఇది మనం ఎన్నో రోజుల నుండి చూసినటువంటి వెయిట్ చేస్తున్న దీని కొరకు వెయిట్ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆ కంజిలో అక్కడ చాలా ఇరుకుగా ఉండేది. మరి ఈరోజు చాలా విశాల ప్రాంగణము 60 మడుగులు ఇక్కడ ఉన్నాయంటే నేను ఒకటే ఈ హోల్సేల్ మార్కెట్ వ్యాపారులకు నేను కోరుకున్నది ఒకటి ఏంటంటే నా దగ్గర కూడా చాలాసార్లు వాళ్ళు వచ్చిండ్రు రీటైల్ వాళ్ళు. సార్ వీళ్ళు వాళ్ళ వ్యాపారమే చేసుకోకుండా మా వ్యాపారంలో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, మరి రిటైల్ వీళ్ళను చేయనియద్దు, దయచేసి వాళ్ళని షిఫ్ట్ చేయండి అని చెప్పి నేను చాలాసార్లు అంటే అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. సరే ఇప్పుడు అత్తగారి చొరవతోని కార్యక్రమం అయింది. ఈ సందర్భంగా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే రిటైల్ వ్యాపారులు అంటే వాళ్ళు కూడా పేదవారే, పాపం వాళ్ళ దాంట్లో మీరు హోల్సేల్కే పరిమితం కండి, మీరు వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పొట్టలను కూడా కండి, ఎందుకంటే వాళ్ళు కూడా మీ సహచరులే అని ఈ సందర్భంగా మీకు అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి చాలామంది మనం ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా అక్కడ నిజంగా ఇవాళ కూడా మన నిజామాబాద్ టౌన్కు సరిపోయే కూరగాయలు కూడా నిజామాబాద్ చుట్టుపక్కల పండట్లేదు. చాలామంది ఈవెన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తర్వాత ఈవెన్ మన చిత్తూరు రాయలసీమ ప్రాంతం నుండి ఇక్కడ పోయి మన కర్ణాటక ప్రాంతం నుండి తెస్తూ ఉన్నారు. మరి వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చి స్పెషల్ ఇప్పుడు టమాటా లాంటివి కొంచెం అంటే ఫ్రెషల్ వెజిటేబుల్స్ పాలకూర లాంటివి ఇవన్నీ అక్కడ నుండి తీసుకొస్తే దాంట్లో దగ్గర 25% వేస్టేజ్ అవుతుంది వాళ్ళకి స్టోరేజ్ కానీ లేకుండా. అంటే ఒక రోజు 1 day 24 hours ట్రావెలింగ్ అవుతుంది లో అవుట్లో అంటే అక్కడ లోడింగ్ ఇక్కడ డౌన్లోడింగ్ తర్వాత ఇక్కడ షాప్ తీసుకొచ్చే వరకు ఇట్స్ ఏ బిగ్ ప్రాసెస్. సో దాంతో ఏంటంటే బాగా వేస్టేజ్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు ఇక్కడ కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ఏదైనా ఒక కోల్డ్ స్టోరేజ్ లాంటిది హోల్సేల్ వ్యాపారుల కొరకు నిర్మిస్తే బాగుంటుందని చెప్తా ఉన్నారు. ఈ వేదిక ద్వారా మరి శాసనసభ్యులకి మరి అక్కగారికి కూడా వాళ్ళ తరఫున నేను కోరుకుంటూ మరి మీకు అందరు కూడా ఇంకొక విజ్ఞప్తి, ఇది కూరగాయల మార్కెటే కదా అని చెప్పి ఈ దుకాణమే మనది ఈ రోడ్డు మనది కదా అనుకుని మరి వేస్టేజ్ అంతా కూడా రోడ్డు మీద పడేసి మళ్ళీ దీని ఒక అంటే ఈగలు దోమలు మరి అన్నీ కూడా రాకుండా మనం అంటే నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భం ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడ కొంచెం క్లీనింగ్ కొరకు కూడా అంటే ఈ వేస్టేజ్ చాలా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 20-30% వేస్టేజ్ ఉంటుంది. ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవన్నీ కూడా అవి తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పడేస్తే దుకాణకి వెళ్ళి బయట పడేస్తే మనకి కాదనుకుంటారు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఈ ముందట రోడ్డు మనదే, ఆ బయట ఉన్న రోడ్డు మనదే, ఈ పట్టణం మనదే, ఈ ఇలాక అంతా కూడా మనమే కాబట్టి మన సిటీని మనము మన ఏరియాని మనం శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి మున్సిపల్ సిబ్బందితో కూడా మీరు అంటే సహకారం తీసుకొని ఈ మార్కెట్ను క్లీన్గా ఉంచాలి. అప్పుడే కానీ కొనే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా నీట్గా ఉంటుంది, మీకు మంచి ధర కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, కూరగాయలు కూడా తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటాయి, ఈగలు కావడం కానీ ఇంకా వేరే మరి పందులు మళ్ళీ ఇంకా అన్నీ కూడా మొదలైతే అనమాట ఒకసారి క్లీన్నెస్ పోతే. దయచేసి ఇవన్నీ కూడా మనము పాటించాలి, ఇది ఒక ఆదర్శ సముదాయంగా మరి బిజినెస్ సెంటర్గా ఇది రూపుదిద్దాలని కోరుకుంటూ మరి మీకు చక్కటి పాలకవర్గం ఉంది, మరి అందరు కూడా సహకారంతో షకిల్ అన్న గారికి మరియు జిల్లా ఎంతో నీట్ గా కనిపిస్తుంది. 60 రూములతో ఇక్కడ వెజిటేబుల్ కోసం పెట్టడం చాలా సంతోషం. మరి మనకు అక్కడ హోల్సేల్ షాప్ల దగ్గర ఎంతో ట్రాఫిక్ ఉండేది, మరి అందరు కూడా ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ మంచిగా పెట్టుకొని నీట్గా ఉంచుకొని వ్యాపారం మంచిగా చేసుకోవాలని నేను కోరుకుంటూ మరోసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి ఈరోజు ముఖ్యంగా మనందరం నిన్నటిదాకా బతుకమ్మ జరుపుకొని ఈరోజు దసరా పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా దసరా శుభ తర్వాత అక్క మాట్లాడుతుంది కాబట్టి నేను పెద్దగా చెప్పేది ఏముండదు, రెండే మాటలు చెప్తా. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తాయని చెప్పి చాలామంది డబ్బా పార్టీ నాయకులు చెప్పారు. ఇలా నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తే తెలంగాణ వస్తే ఏమొస్తుందో
ప్రజలందరూ ఇలా రైతులు చూస్తూ ఉన్నారు. ప్రధానంగా మరి వచ్చేటి అన్ని వస్తూ ఉన్నాయి. అదనంగా మనకు జిల్లాలో పెద్ద దిక్కైనటువంటి మన ఎంపీ గారు కవిత గారు ఉన్నారు కాబట్టి వారి ఆధ్వర్యంలో అదనంగా కూడా ఫండ్స్ వస్తూ ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ వచ్చేటి అదనంగా వస్తూ ఉన్నాయి. రైతులకు ప్రధానంగా ఏం కావాలా? నాలుగు కావాలా? నాలుగు దిక్కులు లెక్క తూర్పు పడమర ఉత్తర దక్షిణ. మొట్టమొదటిసారిగా నీళ్లు కావాలా? ఆ నీళ్లకు 150,000 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ నీళ్లను మన దగ్గరికి తీసుకురావడానికి కరెంటు కావాలా? అవసరమైతే 9 గంటలు, ఇంకా కావాలంటే 12 గంటలు, ఇంకా అవసరమైతే 24 గంటలు రైతులు వద్దన్నట్టు వరకు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. నీళ్ళు ఇస్తా ఉన్నాం ఒకవైపు, రెండో వైపు కరెంటు తీసుకొచ్చినాం. ముఖ్యమంత్రి గారు 9 గంటలు ఇచ్చారు, ఇప్పటికే 12 గంటలు కూడా అడుగుతిస్తామంటారు. మిగతాది రైతులకు ఎన్నికల ముందు చాలా మంది చెప్పారు, చాలా మంది తెలంగాణ వస్తే ఏం రాదు, రైతులంతా మోసపోతారని చెప్పారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్క పార్టీ ఏం చెప్తుంది? రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక, రైతు లేనిదే రాజ్యం లేదంటది. కానీ రైతుల ఎన్నికల తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 71 సంవత్సరాల తర్వాత రైతుల వెన్నుముక విడిచినాయి ఆ పార్టీలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులను కాపాడుకోవాలా, ఆ రైతును రాజుగా చేయాలంటే ఒకటి నీళ్లు కావాలా, రెండు కరెంటు కావాలా, మూడవది మరి రైతులకు రుణాలుంటే ఆ రుణమాఫీ కావాలని చెప్పి 17,250 కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది మూడో అంశం. మళ్ళా రైతులకు వడ్డీ మాఫీ చేసినాం, రుణమాఫీ చేసినాం, మరి 100,000 రూపాయలు రుణమాఫీ చేసినాం. మిగతాది మళ్ళీ కూడా రైతులకు అప్పులలోకి వెళ్ళకూడదని చెప్పి ప్రతి ఎకరానికి ఒక రైతుకు ఎకరం ఉంటే 4,000, 10 ఎకరాలుంటే 40,000, యావత్ నియోగవర్గంలో ఎంతమంది ఉంటే అంతమంది రైతులకు మేము పెట్టుబడి ఇస్తామని చెప్పి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఒక్క నా నియోగవర్గంలోనే 40,000 మందికి రైతులకు పెట్టుబడి కింద డబ్బులు వస్తా ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. రైతు రుణమాఫీ చేసినాం, పెట్టుబడి పోతున్నాం, చివరికి ఏం కావాలిగా? నీళ్ళు ఇచ్చినాం, కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, పాకి కట్టేసినాం, చివరిగా పండించిన పంటకు గిట్టుబాటు ధరగా అవి అమ్ముకొని ఒక దగ్గర కూర్చుకున్న కానీ ఈ దుకాన్లు కావాలా? ఇలా తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఇప్పటిదాకా ఇవి ఇచ్చినాం, మళ్ళాకి ఈ దుకాణాలన్నీ ఇలా చార్జ్ చేసుకుంటున్నాం. మొన్నగాక మొన్న గోడౌన్లు ఇచ్చినాం, ప్రతి నియోగవర్గంలో 5,000 మెట్రిక్ టన్లు, 10,000 మెట్రిక్ టన్లు. ఒక మన ఎంపీ నియోగవర్గంలో దాదాపుగా 150,000 మెట్రిక్ టన్లు కావచ్చు, అంతేనా? మెట్రిక్ టన్ల గోడౌన్లు కూడా ఇచ్చాం. ఈరోజు మన జిల్లా కేంద్రంలో ఇంత బ్రహ్మాండంగా ఈ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ చేసుకోవడం వల్ల రైతులకు చాలా లాభం జరుగుతుంది. ఇన్ని పథకాలు మేము చేస్తూ ఉన్నాం, గివే మేము చేయబోయేటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గివి చేస్తూ ఉంటే చాలా మంది డబ్బా పార్టీలు వాడు పనికిరాని మాటలు, ఆగమయ్యే మాటలు, పవర్ పోయి పరేషన్ అయిపోయి పరేషన్ అయ్యే మాటలు చెప్తూ ఉన్నారు. అవన్నింటినీ మేము పట్టించుకోం, మేము తెచ్చేటి మేము తెస్తాం. ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయాల్సిన అన్ని చేస్తూ ఉన్నారు. అదనంగా మనకు ఇంకేమైనా కొన్ని రానివని గొట్టి పనులు ఏమైనా ఉంటే, మొండి పనులు ఉంటే, ఇక రావనుకుంటే మేము ఎమ్మెల్యేలు అందరం కలిసి మా ఎంపీ గారిని, కవిత గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకుపోతున్నాం. సార్ దగ్గర కూర్చుండి ఇచ్చిందాక కాదని చెప్పి అన్ని పనులు తీసుకొస్తున్నాం. ఇంకా మిగిలిన పనులు కూడా ఈ 2 ఏళ్లలో చేస్తాం. మళ్ళీ ఇదే విధంగా ఆశీర్వదిస్తే రానున్న రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలను చేస్తామని చెప్పి తెలియజేస్తూ నేను చెప్పేది ఇంతే కాబట్టి మీ అందరికీ మరొకసారి శిరస్సు వహించి వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జైతల పండుగ శుభాకాంక్షలు. మరి విజయదశమి అంటే విజయదశమి నాడు అర్జునుడు జమ్మి చెట్టు మీదకి వెళ్ళి అస్త్రాలు తీసి కౌరవుల మీదకి యుద్ధానికి పోయిన రోజు. ఇవాళ మా మార్కెట్ కమిటీలో మా దివ్యా దినేష్ గారు, మా గణేష్ గుప్తా గారు, మా శాసనసభ్యులందరూ కూడా కలిసి మంచి అస్త్రాలను తయారు చేసి రైతులకు అవసరమైనటువంటి అస్త్రాలను కూడా మరి అన్ని తీసి సంధించడం అన్నది చాలా మంచి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని విజయదశమి నాడు పెట్టుకొని మా అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వారి సభ్యులందరికీ కూడా, డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అదేవిధంగా సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు. దేశంలోనే 1 అయింది ఈనాంలో మన మార్కెట్ కమిటీ. అటువంటి మార్కెట్లో నిలబడి మాట్లాడుతూ ఉన్నాం అంటే బాధ్యత కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ మార్కెట్లో ఇక ముందు జరగాల్సినటువంటి అభివృద్ధి కూడా ఆ 1 కిరీటాన్ని అట్లనే ఉంచుకునే విధంగా జరగాలి. ఆ బాధ్యత అంతా కూడా వారి చైర్మన్ గారి మీద, వారి డైరెక్టర్ల మీద కూడా ఉంటుంది. దానిలో భాగంగానే ఇవాళ ఫ్రూట్ మార్కెట్కి సంబంధించి ప్రత్యేక స్థలం కావాలని వచ్చినటువంటి వారికైనా, ఫ్లవర్ మార్కెట్ కోసం మనం ఏర్పాటు చేసే ప్రణాళికలైనా, ఇవాళ ప్రారంభించుకున్నటువంటి కూరగాయల హోల్సేల్ మొత్తం ప్రాంగణమైనా కూడా వాటిలో భాగంగానే ముందుకు తీసుకొని వెళ్తాం.
ఫ్రూట్ మార్కెట్ కి సంబంధించి వచ్చినారందరూ కూడా ఉన్ సబ్కే లియే మే ఇత్నా హీ కహనా చాహతీ హూ జో హమారే మార్కెట్ మే ఫిల్ అప్ జో జగా హై ఇస్మే జితనా భీ బనా సక్ రహే ఉస్మే వో బనా రహే ఫూలోం కా ఔర్ ఫల్ కా దోనోం కా మార్కెట్ కా భీ బహుత్ అచ్చే సే ఇంతజామ్ కర్నే కే లియే ఎంఎల్ఏస్ సారే ఎంఎల్ఏస్ హై ఔర్ హమే మార్కెట్ కే డైరెక్టర్స్ ఔర్ చైర్మన్ హై హమ్ సభీ లోగ్ ఇస్కే బారే మే జరూర్ గౌర్ కరేంగే ఔర్ బరాబర్ ఇంతజామ్ భీ ఆప్ కే లియే కర్కే దేంగే షాయద్ తోడా వక్త్ లగేగా లేకిన్ బరాబర్ ఫూలోం కా ఔర్ ఫల్లోం కా భీ మార్కెట్ కా ఇంతజామ్ హోగా అదే విధంగా ఇవాళ కూరగాయల కోసం నిజామాబాద్ కి చాలా ఆరోగ్యకరమైనటువంటి మంచి కూరగాయలను అందించాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉన్నది. ఇక్కడ ఒక హోల్సేల్ కూరగాయల మార్కెట్ వస్తుంది, ఆ తర్వాత పట్టణం అంతా కూడా 10,000 జనాభాకి ఒక మార్కెట్ కట్టాలనేటటువంటి ఉద్దేశం మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా నెమ్మది నెమ్మదిగా మరి మున్సిపల్ ఫండ్స్ మార్కెట్ ఫండ్స్ రెండు కూడా కలుపుకొని ముందు ముందుకు తీసుకొని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే హైదరాబాద్ అయినా నిజామాబాద్ అయినా ఏవైనా పట్టణాలు ఉంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉంటే వాటికి సరిపడా కూరగాయలు పండ్లు పూలు ఆ జిల్లా రైతులే పండించుకున్నట్టయితే ఇబ్బంది తక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు. అయితే మన నిజామాబాద్కు ఉండేటటువంటి అడ్వాంటేజ్ ఏంటిదంటే పక్కనే మనకు మహారాష్ట్ర, మంచి ట్రైన్ సౌకర్యం ఉన్నది, అక్కడి నుండి హోల్సేల్ మార్కెట్స్లో కూడా పెద్ద ఎత్తున మనం ఇక్కడికి తెచ్చుకుంటూ ఉంటాం. అయితే మన అందరం కూడా కలిసి ఇవాళ ఒక కలగనాలే, రేపటి నాడు అదే ట్రైన్ని వాడుకొని నిజామాబాద్ నుండి మహారాష్ట్ర కూరగాయలు పంపించేటటువంటి పరిస్థితికి మన నిజామాబాద్ జిల్లా రైతులు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. ఒక పక్క వ్యాపారస్తులు బాగుండాలి, ఇంకొక పక్క రైతులు బాగుండాలి, మరి మనందరం కూడా కలిసి ప్రజలకు మంచి ఆరోగ్యవంతమైనటువంటి కూరగాయలు కానీ దినుసులు కానీ అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి దాంతోపాటు ఇవాళ దినేష్ గారు ఒక మంచి ప్రపోజల్ని నా ముందు పెట్టడం జరిగింది. ప్రతి మండలంలో ఈ రైతులకు సంబంధించి మనం క్లస్టర్స్ ఏమైతే చేస్తూ ఉన్నామో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని ఆ క్లస్టర్స్ దగ్గరే మంచి రైతు ప్రాంగణాల నిర్మాణం జరగాలి. దాంట్లో రైతులు మరి వరి ధాన్యం కావచ్చు, మొక్కలు కావచ్చు, వారు పండించినటువంటి ధాన్యాన్ని ఎండబోసుకోవడానికి అందరికి కూడా కళ్ళాలు ఉండవు, పెద్ద పొలాలు ఉండవు, కాబట్టి ఆ ప్రాంగణంలోనే రైతులు వచ్చి ధాన్యం ఎండబోసుకొని దాన్ని స్టోర్ చేసుకునేటటువంటి అవకాశం కల్పించాలని దినేష్ గారు కోరినారు. నిజంగా మంచి ఆలోచన. అయితే దీనికోసం కొంత సమయం మనం ఆగాలి, ఎందుకంటే ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో రైతు సమితిల నిర్మాణం జరుగుతూ ఉన్నది. జిల్లా రైతు సమితులు, మండల రైతు సమితులు, నియోజకవర్గ రైతు సమితులు, గ్రామ రైతు సమితులు ఇవన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. అవి ఎప్పుడైతే మనం ప్రకటించుకుంటామో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి రైతు క్లస్టర్కి కూడా మండల రైతు సమాఖ్యలకి సపరేట్గా ఒక 5 ఎకరాల స్థలం తీసుకొని రైతు ప్రాంగణాలు కడదామని ఒక ఆలోచన చేయడం జరిగింది. వారు ఇచ్చేటటువంటి నిధులు మన మార్కెట్ కమిటీ నిధులు సక్సెస్ఫుల్ అవుతుంది, అల్టిమేట్గా రైతులకు బాగా ఉపయోగం అవుతుంది. దీనికి మరి జాతీయ స్థాయి నుండి కూడా నిధులు వచ్చేటటువంటి ఆస్కారం ఉందని మన చైర్మన్ గారు చెప్తా ఉన్నారు, కాబట్టి దాన్ని కూడా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మనందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే, జాతీయ స్థాయి నుండి వచ్చేటటువంటి ఏ ఒక్క రూపాయిని కూడా పోనిచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్క రూపాయి కూడా మన జాతీయ స్థాయి నుండి వచ్చేది తెచ్చుకుంటున్నాం. అట్లనే ఈ రైతు సమితులకు రైతు ప్రాంగణాలకు కావాల్సినటువంటి వనరులను సేకరించడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేద్దాం. మరి ఇంత పెద్ద ఎత్తున రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇవాళ ప్రారంభించుకోవడం, ఇక ముందు కూడా మార్కెట్ అభివృద్ధి కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. మా అర్బన్ ఎమ్మెల్యే గారు గణేష్ గుప్తా గారు, రూరల్ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 2-3 సార్లు మార్కెట్ కమిటీని విజిట్ చేసి దీనిలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా సమీక్ష చేసినారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 68 ఎకరాల ప్లేస్ని చాలా అద్భుతంగా వాడుకోవాలి. ఇక్కడ ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అనేది రావాలి, వస్తేనే పసుపుకైనా మన ఈ కూరగాయలకైనా పండ్లకైనా ఉపయోగపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. సో నెక్స్ట్ గోల్ మనం అందరం కూడా అది పెట్టుకుంటే దాదాపు 16-17 కోట్ల రూపాయలు కావాలి, కాబట్టి మరి మనందరం కలిసి ముఖ్యమంత్రి గారిని, మార్కెటింగ్ శాఖ మంత్రి గారిని తప్పకుండా కన్విన్స్ చేసి నిజామాబాద్కి ఆ ఫెసిలిటీ తెచ్చుకుందాం. దానివల్ల పసుపు రైతులకైనా ఇతర రైతులకైనా ఉపయోగపడుతుంది, వచ్చే సంవత్సరం లోపల అది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అల్టిమేట్గా విజయదశమి నాడు మరి మంచి కార్యక్రమాన్ని చేయడానికి మరింత స్ఫూర్తినిచ్చేటటువంటి కార్యక్రమాన్ని పెట్టి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచినందుకు మళ్ళా ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. Thank you.
ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున దసరా పండుగ శుభాకాంక్షలు. స్థానిక శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారు, బోధన్ శాసనసభ్యులు షకీల్ అహ్మద్ గారు, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి గారు, మేయర్ గారు ఆకుల సుజాత గారు, జెడ్పీ చైర్పర్సన్ గారు దఫేదార్ రాజు గారు, రెడ్ క్యాప్ చైర్పర్సన్ గారు వలీం సేట్ గారు, అట్లానే పెద్దలు గౌరవనీయులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, బాన్సువాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, వివిధ పదవుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరి విజయదశమి నాడు నూతనంగా నిజామాబాద్ ఎంపీ కార్యాలయాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు పండగ రోజైనప్పటికీ సమయం తీసుకొని శ్రీనివాసరెడ్డి గారు బాన్సువాడ నుండి మరికి రావడం చాలా చాలా సంతోషం. వారి ఆశీర్వాదాలు ఉండాలి. ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి అయితే మన మీడియా మిత్రులందరికీ నిరంతరం మేము తెలియజేస్తూనే ఉంటాం. మరి నూతన కార్యక్షేత్రం నుంచి కూడా ఇంతకు మించి అద్భుతమైనటువంటి అభివృద్ధి సాగే విధంగా ఆ భగవంతుడు మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ కూడా మంచి శక్తియుక్తులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం కోసం సమయం వెచ్చించినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా మరి అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు. వస్తుందా? నిజామాబాద్ పట్టణ, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈరోజు ఈ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నటువంటి మా అక్క నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అంటే జనం కోసం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇంట్లో, ఇంకా ఇంట్లో కంటే కూడా ఆఫీస్లో మనం చక్కగా పనిచేయగలుగుతాం, ఇక్కడ వసతి కూడా ఉంటుంది, ఎవరైనా వస్తే ఫోన్లు చేయడం కానీ, అదేవిధంగా లెటర్లు కావాలంటే ఎంబటే లెటర్లు ఇవ్వడం కానీ, ఇక్కడ వచ్చినటువంటి అధికారులతో సంప్రదింపుల కోసం ప్రత్యేకంగా రూములు కానీ, మీడియా మిత్రులు వస్తే ఇది ఒక మీడియా సమావేశం కోసం ఈ కార్యాలయాన్ని నిర్మించుకోవడం కానీ, నాకు తెలిసి మరి రాష్ట్రంలో ఎంపీకి కూడా ఈ కార్యాలయం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే చాలా దగ్గర పోయినప్పుడు కూడా మేము ఇక్కడైతే ఇక్కడ చూడలేదు. మరి వినూత్నంగా ఇంతకుముందు ఇక్కడ ఎంపీలుగా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి కార్యాలయాలు ఇక్కడ లేవు. అంటే ప్రజల కోసం పనిచేయాలంటే మనం దగ్గరగా ఉండాలి, మనం వినూత్నంగా పనిచేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలం కూడా అక్కడ పెట్టి ఎంతమంది ప్రజలు వచ్చినా అక్కడ ఉండేటట్టు, మరి పైన ఏమైనా భోజన సౌకర్యాలన్నా కూడా అన్నీ కూడా తీర్చిదిద్ది ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం, వారికి నిజామాబాద్ పట్టణ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ మంత్రి గారికి, అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, ఆర్మూర్ శాసనసభ్యులు జీవన్ రెడ్డి గారికి, షకీల్ గారికి, అదేవిధంగా భూపతి రెడ్డి గారికి, దఫేదర్ రాజు గారికి, మేయర్ గారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. అది తీసేమంటారు మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ కార్యాలయం గౌరవనీయులు, ఈరోజు నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని
దారమోసం చేసుకున్న సందర్భంలో మా ఎంపీ గారు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు, ఈ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా అర్బన్ శాసనసభ్యుడు సోదరులు కనీ గుప్త గారికి, అదేవిధంగా ఆర్మూర్ శాసనసభ్యులు సోదరులు జీవన్రెడ్డి గారికి, బోధన్ శాసనసభ్యుడు గౌరవనీయులు షకీల్ అహ్మద్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ భూపతి రెడ్డి గారికి, ఇక్కడ అలింబాయి గారికి, తర్వాత మేయర్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు ఈరోజు దసరా సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి రోజు ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం, ఒక మంచి ఎంపీగా మరి జిల్లాలో గతంలో చాలామంది ఎంపీలు వలసాల్సిన వాళ్ళే, కానీ ఈరోజు మన అదృష్టం మన జిల్లా వాస్తవ్యాలే మనకి ఎంపీ కావడం మనకు చాలా సంతోషంగా ఉంది. మరి గతంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా కేవలం పత్రికల్లోనో టీవీలో కానిచ్చేవారు, కానీ ఈరోజు మన ఎంపీ గారు తమ సొంతగా కార్యాలయాన్ని ప్రారంభం చేసుకునే కాకుండా అంతకుముందు కూడా వారు ఇక్కడనే ఉండి ప్రజల్లో ఉమేకమై ప్రతి నెల 20 రోజులైనా కనీసం ప్రజల్లో ఉంటూ మాలాంటి ఎమ్మెల్యేలకు కూడా వారు ప్రోగ్రామ్స్ ఇస్తూ వారు యాక్టివ్గా ఉండడం కాకుండా మా అందరిని కూడా యాక్టివ్గా ఉంచినందుకు వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలామంది ప్రజలు పేదవాళ్ళు ఉంటారు, చాలామంది సమస్యలతో ఉంటారు, వారికి ఒక అడ్రస్ ఉండాలి, ప్రజాప్రతినిధి యొక్క అడ్రస్ వారికి ఉండాలి. వారి గతంలో ఉన్న పార్లమెంట్ సభ్యులు విమర్శ చేయడం లేదు, కానీ పేపర్లో వచ్చిన తెల్లారి నాయకుడు ఉండడానికి వస్తుండే వాళ్ళు, కానీ ఆ నాయకుడు హైదరాబాద్ వెళ్తుండే, హైదరాబాద్ వెళ్తే ఢిల్లీ వెళ్తుండే, ఢిల్లీ వెళ్తే అమెరికా వెళ్తుండే, కానీ మన పార్లమెంట్ సభ్యులు ఏదో పేపర్లో వస్తే రేపు ఉంటుంది కాబట్టి అలాంటి ఒక 7 నియోజకవర్గాలకు మరియు పార్లమెంటరీ కాన్సెస్ కాబట్టి 7 నియోజకవర్గాల్లో సమాంతరంగా వారు అందరికీ ప్రోగ్రామ్స్ ఇస్తూ అన్ని కాన్సెస్లో జరుగుతున్నారు కాబట్టి ఈ కార్యాలయం రావడం కూడా మరి ప్రజలకి చేరువగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అందరి యొక్క పూర్తి సహకారం వారికి ఉండదు, మరి వారు కూడా మాకు ప్రతిరోజు ప్రోగ్రామ్స్ని అప్డేట్ చేస్తూ వారే ఆదేశిస్తున్నారు మాకు అన్న మీ కాన్సెప్ట్లో ప్రోగ్రామ్ పెట్టండి మేము వస్తున్నామని. అంటే గతంలో ఉన్నవాళ్ళు వెతికినా పట్టుకున్నా దొరకపోతుంది, కానీ ఈరోజు మమ్మల్ని పరిగెత్తిపోయిస్తూ వారు కూడా పరిగెత్తున్నారు కాబట్టి వారు ఇదే విధంగా ఆయుర్వేగ్యంతో ఉంటూ మరి ఇంకా భవిష్యత్తులో మరెన్నో మెట్లు ఎక్కాలని భగవంతుని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఎమ్మెల్యేస్కి నేను మొన్న చెప్పిన సార్ మేము తిరిగి బాగా ఇబ్బంది అవుతుంది సార్ మాకంటే, అవునా ఒకటి కూర్చుంటే ఎట్లా ఉంటుంది ప్రభుత్వం ఉండి పరిగెత్తారు కాబట్టి పరిగెత్తాల్సిన అవసరం ఉంది అని వారు చెప్తూనే స్పీడ్ ఏమాత్రం తగ్గుద్ది మీ అందరిదని వారు కూడా ప్రతిరోజు మమ్మల్ని ఎంకరేజిస్తూ మరి ఆదేశిస్తారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరికంటే వయసులో పెద్దవాడైన మా జిల్లా మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు వారిని చూస్తే నాకు కూడా కొంత ఈర్చ కలుగుతుంది, మాకంటే స్పీడ్లో పోతాం అంటాడు, ఈరోజు ఇక్కడ అంటే మళ్ళీ సాయంత్రం పోతే కదా, కాబట్టి వారిని కూడా సపోర్ట్ తీసుకుంటాం మేము. తప్పకుండా ఈ కార్యాలయం ఏర్పాటు కావడం మనందరికీ ప్రజలందరికీ కూడా ఒక మంచి పరిణామంలో భావిస్తూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై పార్లమెంటరీ మరి ఎంపీఆర్ కాన్సెన్స్ పట్టడం ప్రజలందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఒకరోజు ఉన్నా లేకున్నా ప్రజలకు వచ్చిన వారికి మాట్లాడడానికి మన సమస్యలు తెలుసుకోవడానికి ఒక అడ్డ కావాలా ఒక ఆఫీస్ ఉండాలన్న ఉద్దేశంతో గౌరవ ఎంపీ వర్యులు కవితమ్మ గారి ఎంపీ పార్లమెంటరీ కాన్సెన్స్ మొత్తానికి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారిని మేమందరం వారందరం వారికి కృతజ్ఞంగా ఉంటామని తెలియజేస్తూ మరి మంత్రి వర్యులు పొచ్చారం శ్రీనివాసరెడ్డి గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త గారికి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ గారికి, అదేవిధంగా వేదిక పోయినటువంటి మా మేయర్ గారు ఆగో సుజాత గారికి, చైర్మన్ అలీం గారికి, మరియు చైర్మన్ దఫదర్ రాజ్ గారికి వారందరూ కూడా ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీడియా మిత్రులకు మీ అందరికి కూడా హృదయపూర్వక దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధానంగా ఒక మాట చెప్పదలుచుకున్నా, గతంలో ఎంపీ అంటే ఆయన ఎప్పుడు వస్తాడు ఎప్పుడు పోతుడో ఎవరు తెలియకపోతుంది, ఇవాళ మా ఎంపీ గారు జెట్ స్పీడ్లో ఇవాళ మొత్తం నియోజకవర్గాల్లో గతంలో
ఇన్ని గ్రామాలు తిరిగినటువంటి ఎంపీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాలో ఎవరు లేరు. హార్డ్లీ అంటే మండల హెడ్ క్వార్టర్ ఎంపీల పరిస్థితి ఎట్లుందంటే బీచ్ పల్లి వచ్చి ఒక ప్రెస్ మీట్, రాత్రి నిజామాబాద్ లో ఒక ప్రెస్ మీట్, పోతు ఆరు మూడు అలం చెప్పడం, మెట్ పల్లె ఎక్కడో చేసుకుని వెళ్ళిపోవడం, ఈ విధంగా ఉండే ఎంపీలకు అడ్డం లేక ఆఫీసులు లేక వచ్చిన నిధులు వాపసు పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉండే. దేశ చరిత్రలో ఒక ఎంపీ నిధులు ఎక్కడైనా వాపసు పోయినాయంటే గతంలో ఈ ప్రాంతాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ ఎంపీ నాయకులు మదియా శ్రీను కుల్ల ఎత్తున పేర్లు. అంటే అట్లా కాకుండా మేము జెట్ స్పీడ్ తో పనులు చేస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఈ ఆఫీస్ ని మేము ఇలా మా ఎమ్మెల్యే దగ్గర కూడా మేము ఒక రోజు ఎమ్మెల్యేలు కాన్సెన్స్ లేకపోతే వాళ్ళ యొక్క సాధక బాధకులు ఉంటాయి, సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటాయి, ఎన్ఓసీలు ఉంటాయి, షాదీ ముబారక్ ఉంటాయి, పింఛన్ రానులు ఉంటారు. ఈ జిల్లాలో ప్రభుత్వం నుంచి అందినటువంటి పథకాలన్నింటినీ సకాలంలో ప్రజలకు చేరవేయడానికి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, వారు లేనప్పుడు మా ఎంపీ గారు స్వయంగా ఒక ఆఫీస్ పెట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించి ఇంటికి వచ్చి వాళ్ళ పిటిషన్ తీసుకునే విధంగా ఇంత మంచి సౌకర్యాన్ని మా ఎమ్మెల్యే తరఫున ఏర్పాటు చేసినందుకు మా ఎమ్మెల్యే తరఫున మరొకసారి మా ఎంపీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎట్లాంటి సమస్యలున్నా జిల్లా ప్రజల యొక్క హామీ గుండెతనే వచ్చింది. ఇవాళ హైదరాబాద్ దావకాలు ఉన్నారంటే కొన్ని వేల ఎల్ఓసీలు ఇప్పటి కొన్ని వందల సీఎం రిలీఫ్ ఒక మానవ వర్గంలో 1000 మందికి ఇప్పించారు, దాంట్లో ఎంపీ గారి సహకారంతో ఒక 300 మందికి ఇప్పించారు. అదేవిధంగా ప్రతి నియోగవర్గంలో అత్యధికంగా అన్ని జిల్లాల కంటే ఎక్కువ సీఎం రిలీఫ్ ఎల్ఓసీలు ఇప్పించారు. ఈ విధంగా వాళ్ళకి వస్తే ఒక అడ్డ కావాలి ప్రజలకు, రాజకీయంలో ప్రభుత్వాల తరఫున ఒక ప్లేస్ ఉంటారు, ఒక ఆఫీస్ ఉన్నారు కాబట్టి అట్లాంటి సౌకర్యం కల్పించి ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ జిల్లా ప్రజలతో సమస్యలను ఇక్కడ వినిపించుకునే విధంగా ఈ ఆఫీస్ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీమతి కవితా మేడం సాహిబ ఔర్ తమాం దూసరే ఔహదేదార జెడ్పీ చైర్మన్, నెట్క్యాప్ చైర్మన్, ఎన్ఎస్సి ముకుత్ రెడ్డి సార్, మేయర్ సుజాత మేడం ఔర్ యహాన్ పే ఆయే హుయే తమాం టీఆర్ఎస్ కే కార్యకర్తా ఔర్ ప్రెస్ భాయియో కో సబ్కో మేరా ఆదాబ్. బహుత్ ఖుషీ కీ బాత్ హై కీ ఆజ్ తక్ జో హిస్ట్రీ మే కామ్ నహీ హువా, ఏక్ లోగోన్ కో భరోసా దిలానే కే లియే, ఏక్ ఉమ్మీద్ పే ఖడా హోనే కే లియే, లోగోన్ కో హమేషా ఉన్కీ ఖిద్మత్ మే హాజిర్ రహనే కే లియే ఆజ్ ఎంపీ మేడం జో మెహనత్ కర్కే హూన్ ఔర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కే తమామ్ లోగోన్ కో ముబారక్బాద్ దేతా హూన్. ఏక్ అచ్చీ సోచ్, ఏక్ అచ్చా కామ్ లోగోన్ కే బీచ్ మే రహనా, లోగోన్ కో ఏక్ భరోసా దిలానా, లోగోన్ కీ ఖిద్మత్ మే హమేషా హాజిర్ రఖనా, యే సోచ్ రఖనే వాలే హమారే ఎంపీ మేడం హై. ఆజ్ తమామ్ ఉన్కే ఎంపీ కాన్స్టిట్యూన్సీ మే జితనే భీ కాన్స్టిట్యూన్సీస్ హై, జితనే భీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ హై, ఉస్మే ఆజ్ రాత్ దిన్ గశ్త్ కర్తే హువే బెహతరీన్ తరీకే సే మెహనత్ కర్తే హువే లోగోన్ కీ పరేషానీ ముసీబత్ మే సాథ్ రహతే హువే ఉన్కీ నుమాయిందగీ హర్ సత్తే పే కర్తే హువే ఆజ్ నిజామాబాద్ జిల్లే కే తమామ్ అవామ్ కీ తరక్కీ కే లియే జో మేడమ్ కామ్ కర్ రహే హై ఉన్కా మే తహె దిల్ సే శుక్ర గుజార హూం. ఔర్ హమారే మినిస్టర్ సాహబ్ భీ ఆజ్ ఫోన్ కర్తే ఏక్ సెకండ్ మే జో హై కహీన్ భీ జహాన్ బోలే వహాన్ పహుంచ్ జాతే, ఖుద్ కినాల్ పే ఫిర్ కే లోగోన్ కో ఆజ్ రయ్యతోన్ కో పానీ దేనే సే లేకే ఛోటీ సీ ఛోటీ చీజ్ రహనే దీజియే. యే దోనో లోగ్ ఆజ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మే బెహతరీన్ తరీకే సే కామ్ కర్కే లోగోన్ కో జో మదద్ పహుంచా రహే, జో అచ్చా కామ్ కర్ రహే, వాకే మే మే ఉన్కో ముబారక్బాద్ దేతా హూం. ఔర్ ఇన్షాల్లా జో హై ఆగే చల్ కే భీ లోగోన్ కే లియే హమేషా యహాన్ సే యే ఆఫీస్ జో ఎంపీ మేడం ఖాయిమ్ కియే, ఇస్సే హమేషా లోగోన్ కీ ఖిద్మత్ మే హమ్ లోగ్ హమేషా రహేంగే. కాన్స్టిట్యూన్సీ యొక్క ఆఫీస్ ని ఇనాగ్రేట్ చేసుకోవడం దసరా రోజు, దీనికి ముఖ్య అతిథి వచ్చినటువంటి పెద్దలు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రి వర్యులు, అదేవిధంగా ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్క విధక గారికి, అదేవిధంగా రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ సభ్యులు గోవర్ధన్ అన్న గారికి, అదేవిధంగా బిగాల గణేష్ గుప్త గారికి, స్థానిక శాసన సభ్యుడు ఆర్మూర్ శాసన సభ్యుడు జీవన్ రెడ్డి గారికి, బోధన్ శాసన సభ్యుడు షకీల్ భాయ్ గారికి, అలీన్ గారికి, రవీధర్ రాజు గారికి, సుజాత గారికి, మరి గంగారెడ్డి గారికి, మరి టీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా పత్రికా విలేకరులకు నమస్కారములు, అదేవిధంగా దసరా శుభాకాంక్షలు. మొదటిసారి
విజయదశమి రోజున ఎంపీ క్యాంప్ కార్యాలయం ప్రారంభం చేసినటువంటి శుభ సందర్భంలో నేను నా తరఫున జిల్లా ప్రజల తరఫున ఈ మంచి ఆలోచనతో ఈ మంచి కార్యాలయాన్ని నిర్మించి ప్రారంభం కోసం మమ్మల్ని అందరినీ ఆహ్వానించినటువంటి మన ఎంపీ గవర్నర్ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్న గవర్నర్ పాజిరెడ్డి గోవర్ధన్ గారికి, సోదరుడు గణేష్ గుప్తా గారికి, దేవారెడ్డి గారికి, శక్తిబాయి గారికి, భూపతిరెడ్డి గారికి, సుజాత గారికి, దబ్బతా రాజు గారికి, గంగారెడ్డి గారికి, అలీంబాయి గారికి, ఇద్దరికి ప్రెస్ వారికి, మీడియా వారికి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. ఈరోజు మంత్రులకు క్యాంప్ ఆఫీసులు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, అవన్నీ కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలన్నీ నిర్మాణాలు ఉన్నాయి. రాష్ట్ర మొత్తం మీద శాసనసభ్యులకు కూడా క్యాంప్ కార్యాలయాలు నిర్మించడం జరుగుతూ ఉంది. కానీ మన దగ్గర మొట్టమొదటిగా ఎంపీ కార్యాలయం ఇక్కడ లేదు, ఎంపీ క్యాంప్ కార్యాలయం ఇది మొదటి కార్యాలయం అనుకుంటా నేను. బహుశా అంతే సార్ ఈ చక్కటి ఆలోచన. ఇది ఒక ప్రజాక్షేత్రంగా ఉంటుంది. మా భూపత్రి గారు అన్నట్టుగా ఇది టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారికే కాకుండా ఎంపీ గారి సేవలు కోరుకొని, ప్రభుత్వం యొక్క సేవలు కోరుకొని ఏ పార్టీ వారు వచ్చినా, ఏ మతం వారు వచ్చినా, ఏ కులం వారు వచ్చినా, ఏ ప్రాంతం వారు వచ్చినా ఈ కార్యాలయం ఒక దేవుని గుడిలాగా ఉండాలి. అలా కాలేమిటి, టిఆర్ఎస్ పార్టీ రావచ్చు, బాధితులు ఏ పార్టీ వారు వచ్చినా కవిత గారిని కలవాలని వచ్చినప్పుడు వారందరికీ ఒక దేవాలయం లాగా ఈ యొక్క కార్యాలయం పనిచేస్తుంది. అందులో భూపతిరెడ్డి గారు కూర్చోవచ్చు, శ్రీనివాసరెడ్డి కూర్చోవచ్చు, బాజిరెడ్డి గారు కూర్చోవచ్చు, అందరికన్నా ముఖ్యంగా నిరుపేదలు బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎంపీ గారిని కలవాలని వచ్చిన వారు కానీ, అవసరాలు తీసుకోవడానికి వచ్చిన వారు కానీ వారికి ఒక ప్రజాక్షేత్రంగా, ఒక ఆలయంగా ఇది ముందు అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. నాకు కవితమ్మ గారు ఫోన్ చేసి అంటే మీరు రావాలన్నప్పుడు నేను పోచారంలో ఉన్నాను. నేను సాంప్రదాయ ప్రకారం అక్కడ కూడా పండుగ చేస్తూ ఉంటారు. ఈరోజు మరి ఇక్కడ మా ఇంట్లోనే తరగా ఉంది ఒకటి మైరూసు వారిని, అది ఎక్కించిన తర్వాతనే బయటకు వెళ్తుంది. ఆ ఎక్కించుకున్న ఒక దాల్సిన జరిగింది, రావడం ఒక దాల్సిన జరిగింది, ఒక మంచి కార్యక్రమం రావడం జరిగింది. అన్నిటికంటే వచ్చింది జర్నలిస్టులకు డబల్ వారెంట్. నిన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి కూడా వారిని ప్రకటన జరిగింది. ఇది మీ అందరికీ నేను డబల్ ముబారక్. తర్వాత ప్రెస్ ద్వారా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధాన్యం హార్వెస్టింగ్ సమయం వచ్చింది, కాంటలను ఇప్పటికే ఎక్కడెక్కడ ప్రారంభించాలనో చెప్పడం జరిగింది. వరి ధాన్యం కానీ, మక్క ధాన్యం కానీ, మినుములు కానీ, పెసలు కానీ దయచేసి ఎవరు కూడా తక్కువ ధరకు పోకండి. వ్యాపారస్తులు వారు డబ్బులు చేసుకోవడానికి మన అవసరాలను బలహీనత చేసుకొని తక్కువ ధరకు రేట్ పెట్టి కొనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు గ్రామ రైతు సంఘాలు, మండల సమాజ సంఘాలు కూడా వీటిలోకి వచ్చినాయి కాబట్టి నేను సమన్వయ సమితి సంఘాల అధ్యక్షులకు, మన సభ్యులకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మీ ప్రాంతంలో మీ కార్యక్రమం మొదలు పెట్టండి. ఏ రైతు కూడా తమ ధాన్యాన్ని మధ్య ధరాలకు తక్కువ ధరకు అమ్మకుండా వారు పండించినటువంటి ధాన్యాన్ని కాంట్రాక్టుల ద్వారానే, కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మేటట్టుగా తగు ఏర్పాటు చేయవలసిందిగా, చేసుకోవాల్సిందిగా నేను సంఘ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కవితమ్మ గారికి ఈ కార్యాలయం నిర్మించి ఇక్కడ
ప్రారంభం మనం పిలిచినందుకు మరొకసారి వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను.